गौरव मुख्यमंत्री गारु विधमैनटुवंटि वेनुकंज लेकुंडा ఈ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ మందికి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి టెస్టులు చేసేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎక్కడ కూడా ఒకవేళ టెస్టులు ఎక్కువగా చేస్తే పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడితే ఎక్కడ వారందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతే ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి చట్టపేరు వస్తుందేమో అన్న భయం కూడా ఏ మాత్రం లేకుండా ప్రజారోగ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా టెస్టులు ఎక్కువగా చేయటం వల్ల ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా రావటం, ఆ చేసేటువంటి టెస్టులు కూడా అందరికీ కూడా తెలుసు. ఎక్కడైతే ఒక పాజిటివ్ కేసు ఉంటుందో ఆ కేసు ఆ పాజిటివ్ కేసు నమోదైనటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇంకా పాజిటివ్ కేసులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పాజిటివ్ కేసులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇప్పుడు చేసేటువంటి టెస్టుల్లో 90% దాదాపుగా 85 నుంచి 90% టెస్టులు ఆ క్లస్టర్స్లోనే చేయటం వల్ల కూడా మనం పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి విపత్తుకు సంబంధించి మనం దీన్ని ఎంత సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో ఇది ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఏ విధంగా విపత్తును ఎదుర్కొంటా ఉన్నామో మనమందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి దశలో ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, మేము కాదనలేదు. ఆ జరిగినప్పుడు అవన్నీ కూడా ఎక్కడ చిన్న పొరపాట్లను కూడా మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మా దృష్టికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే విధంగా సరి చేసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ విపత్తుకు సంబంధించి కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దాదాపుగా 350 కోట్ల రూపాయలు ప్రతి నెలా ఖర్చు పెడుతూ ఈరోజు మనం ఈ విధంగా మరి కరోనా నివారణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట ఏదో చిన్న చిన్న పొరపాటు జరిగితే అవన్నీ కూడా సమర్థంగా మరి ఎదుర్కొనడానికి దాన్ని సరిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అవన్నీ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా సరి చేసుకుని రానున్నటువంటి రోజుల్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్లి ఆ వైరస్ పై విజయాన్ని సాధిద్దామని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.